విశాఖ జిల్లా సభవరం మండల కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడి జాగృతి మ్యాక్స్ స్వచ్ఛన సంస్థ ఆధ్వర్యంలో విత్తనాలతో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జాగృతి స్వచ్ఛన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప సుజాత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని గణపతి భక్తులకు వినూత్నంగా విత్తనంతో తయారు చేసిన మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ వనము అచ్చమ్మ నాయుడు, జాగృతి సంస్థ పాలకవర్గ చైర్మన్ కోట్ని అమ్మతల్లి నాయుడు, సీఈఓ కందర్ప తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి రామకృష్ణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జాగృతి ఎండి గారు వారి మిత్ర బృందం అంతా కూడా చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారు ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యం. అటువంటి దానిలో భాగంగా వినాయకుడిని మట్టి వినాయకుడిని ఇస్తూ అందులో విత్తనాలు పెట్టి మరలా ఇవ్వడం అనేది ఒక నూతన వరవరుడికి శ్రీకారం చుట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా గురువర్యులు, మా వర్తక సంఘ అధ్యక్షులు అయినటువంటి రాము గారికి, మా బావగారు మను అచ్చెన్నాయుడు గారికి, అలాగనే జాగృతి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేస్తూ స్వర్గీయ రామకృష్ణ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారిని సవినయంగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలా రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి మేము విత్తనముతో తయారు చేసిన మట్టి వినాయకుడిని మేము ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమం ఉచిత పంపిణీతో మేము మట్టి వినాయకుడిని ప్రతి లోకల్గా ఉండే ప్రతి వ్యక్తికి కూడా మేము ఇది అందించాలి అనే సంకల్పంతో మేము మొదలు పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు అనేది మనకి చాలా ప్రశస్తమైన కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పర్యావరణ ఈ కాలుష్యాన్ని మనం అక్కడతో ఆపడానికి మనం ఖచ్చితంగా అందరం కూడా మట్టి వినాయకుడినే మనం ప్రార్థించడం, పూజించడం అనేది ప్రతి వాళ్ళకి మేము తెలియజెప్పాలి. ఈ రకంగా మేము దీన్ని ఈ కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగిందండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా శ్రీ కొటాన రాము గారు రావడం జరిగిందండి. మా జాగృతి సంస్థ ప్రెసిడెంట్ గారు శ్రీ కోట్ని అమ్మతల్లి నాయుడు గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వీరందరి చేతుల మీదుగా మా సంస్థలో పనిచేస్తున్న కార్యకర్తలు, తర్వాత మా సంఘ ప్రతినిధులు వీరందరూ కూడా ఈరోజు రావడం జరిగిందండి. ఈ మట్టి వినాయకుడిని మనం లోపల విత్తనము పెట్టి మేము తయారు చేయడం జరిగిందండి. ఈ వినాయకుడిని మనం నిమజ్జనం చేసినప్పుడు మన పెరట్లోనే, మన మట్టి ఉన్న ప్లేస్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తే అందులో ఉండే ఆ విత్తనము ఆ జర్మినేషన్కి రావడం జరుగుతుంది.